ప్రింట్ మీడియా నుంచి వచ్చిన వారికి, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకి, మీడియా ప్రతినిధులకి, మా మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్కి, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఒక వినూత్నంగా జరపడానికి నడుం కట్టినటువంటి బాబు గారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, థ్యాంక్స్ చెప్తూ, ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, అంటే ఈ పర్పస్ ఏంటంటే, అన్నయ్య గారి బర్త్డే, చిరంజీవి గారి బర్త్డే 22 ఆగస్టు, అది అభిమానులకి ఎలా చెప్పాలి, అంటే ఏ విధంగా చేయబోతున్నాం అనేది ఒక ఇన్ఫర్మేటివ్గా చెప్దామని చెప్పి ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము ఆర్గనైజ్ చేసాం. అంటే ఎవ్రీ టైమ్ శిల్పకళా వేదిక, శిల్పకళా వేదికలో ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేసి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన అభిమానులకి, హైదరాబాదు, నైజాం, ఆంధ్ర ప్రాంతాల్లో ఉండేటువంటి అభిమానులందరికీ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్గా ఒక ఉండే విధంగా ఆయన బర్త్డేని ఇంతకాలం తీర్చిదిద్దాం. కాకపోతే ఈసారి ఇంకొంచెం కొత్తగా చేద్దామని నేను ఈ ప్రోగ్రామ్ని మన వాళ్ళందరూ డిజైన్ చేయడం జరిగింది. అసలు ఒక నాకు ఎందుకు చిరంజీవి గారి బర్త్డే జరపాలి, ఎందుకు ఇంత గ్రాండ్గా చేయాలనే దానికి ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా ఇంచుమించు 20-30 ఏళ్ళ నుంచి ఆయన్ని అభిమానించేటువంటి ఎంతోమంది అభిమానులు, చాలామంది అభిమానులు అయితే జీవితాల్లో సెటిల్ అయిపోయి కొంతమంది రిటైర్ అయిపోయిన దగ్గరగా, అలాగే యంగెస్ట్ ఫ్యాన్స్ ఇప్పుడు కూడా నగా హీరో చిరంజీవి గారిని కానీ, లేకపోతే మా ఫ్యామిలీలో మిగతా హీరోలు అందరిని అభిమానించేటువంటి ఎంతోమంది యంగ్స్టర్స్, సో వీళ్ళందరికీ ఆ రోజు అనేది, చిరంజీవి గారి బర్త్డే అనేది ఒక ఆట విడుపు, ఒక ఫెస్టివల్ లాగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఆయన బర్త్డే స్టార్ట్ చేశాం. అయితే ఈసారి ఇంకొంచెం కొత్తగా ఉండాలని డిజైన్ చేశారు. యాక్చువల్గా ఎవ్రీ టైం ఏంటంటే అభిమానులు చూసి ఎంజాయ్ చేసేటువంటి కాన్సెప్ట్ ఉండేది. ఫస్ట్ టైము అభిమానులు పాల్గొని అభిమానులు కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఆ ఎంజాయ్మెంట్లో పాలు పంచుకుంటూ, అలాగే నెక్స్ట్ వచ్చే ప్రోగ్రాము ఎలాగ మీటింగ్ హాల్లో ఎలా వాళ్ళు చూసి ఎంజాయ్ చేసేది, వాళ్ళు ప్రత్యక్షంగా ఎంజాయ్ చేయటం, చూసి ఎంజాయ్ చేయటం అనే విధంగా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేశారు. యూజువల్గా మనం ఎక్కువ చూస్తుంటాం కార్నివాల్ అని జరుగుతుంటుంది, అంటే నేను నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో గోవా కార్నివాల్ జరుగుతుంటుంది. గోవా కార్నివాల్లో డిఫరెంట్గా మనుషులందరూ వచ్చి వాళ్ళ గెటప్స్ లేకపోతే లుక్స్ వాట్ ఎవర్ వచ్చి వాళ్ళు ఒక ప్రొసెషన్ లాగా లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళి అక్కడ ఏదైనా ఒక ప్లేస్లో ఆగి అక్కడ అందరూ ఒక ఎంటర్టైన్మెంట్గా కొంత టైం స్పెండ్ చేసి ఆ పర్టికులర్ ఏదైనా ఒక పాపులర్ డేట్ ఏదో ఉంటుంది వాళ్ళ పర్టికులర్గా, ఒక సెయింట్ అగస్టిస్ ఏదో వాళ్ళ దండం పెట్టుకొని వాళ్ళు ప్రే చేసేటువంటి ఒక దేవుడి పేరు మీద వాట్ ఎవర్ నేను, అలాగే సౌత్ అమెరికాలో బ్రెజిల్లో కార్నివాల్ వరల్డ్ ఫేమస్, సో ఆ స్థాయిలో కాదు కానీ మన అభిమానుల్ని ఈ చిరంజీవి గారి బర్త్డే రోజు పాపం ఇంత కష్టపడి ఎంతో అభిమానించి ఎన్ని 1000 ప్రయాసాలకు వచ్చిన అభిమానులకి ఆ ఒక్కరోజు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి హ్యాపీగా ఉండే విధంగా ఈ కార్నివాల్ని డిజైన్ చేశారు. చాలా బాగొచ్చింది. అంటే ఇంకా తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే, కొంచెం నాటుగా చెప్పాలంటే ఒక జాతర. జాతరలో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి, ఇవన్నీ సెటప్ చేస్తారు, ఆటలు ఎంజాయ్ చేస్తుంటారు, సో ఆ కైండ్ ఆఫ్ జాతర అనుకోవచ్చు, కానీ చెప్పాలంటే కొంచెం కార్నివాల్ అనొచ్చు. సో ఇది ఈ పర్టికులర్ కార్నివాల్ ఇంతవరకు ఇండియాలో ఎటువంటి ఏ సినిమా హీరోకి జరగలేదు. అది ఫస్ట్ టైము అన్నయ్య గారి పేరు మీద తలపెట్టడం, అది మన అభిమానులందరూ చాలా గర్వకారణంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. తర్వాత ఒక అన్నయ్యని అభిమానించే అభిమానులు కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్నోసార్లు అంతకుముందు మేము
కొంచెం కంజెస్టెడ్ ఏరియాలో పెట్టేవాళ్ళం, అంటే తక్కువ మంది వచ్చే విధంగా ఉండేది. మాకేమో చూడటానికి పార్టిసిపేట్ చేయటకో చాలామంది వచ్చేవాళ్ళు, కానీ అందరినీ ప్రొవైడ్ చేయలేకపోయాం. ఈసారి మేము చాలా ఎక్కువ మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ ఫెస్టివల్ అనేది, ఈ కార్నివాల్ ఫెస్టివల్ అనేది, మెగాస్టార్ చిరంజీవి గారి కార్నివాల్ ఫెస్టివల్ అనేది ప్రతి వాళ్ళకి ఒక మెమొరబుల్ డేలాగా ఉండాలి అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అనేది ఆయన బర్త్డే మాత్రమే కానీ, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ పండగ, ఫ్యాన్స్కి ఒక మంచి ఫెస్టివల్ లాంటిది. సో నేను మీకు ఇక్కడ కాదు కానీ యాక్చువల్గా మేము పెట్టడం కాదు కానీ ప్రతి ఊళ్ళలోనూ చిరంజీవి గారిని బర్త్డేని ఒక సెలబ్రేషన్, ఒక గొప్ప ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకునేటువంటి సందర్భాలు నేను చాలా చూశాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము ఎప్పుడో ఒక పదేళ్ల క్రితం ఐ థింక్ మోర్ దాన్ 15 ఇయర్స్ బ్యాక్, నేను వైజాగ్లో ఏదో షూటింగ్ చేసుకొని లేట్ నైటు వస్తుంటే, ఎర్లీ మార్నింగ్ కొంతమంది కుర్రాళ్ళు రోడ్ల మీద మెగాస్టార్ బర్త్డేకి ఒక విషెస్ చెప్తే చేసినప్పుడు నేను వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళని చూశాను. ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా చేస్తాను అంటే, వాళ్ళు నన్ను చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యారు, సార్ మీరు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకని ఆగాను బాబు, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత మంచి ఇంత ఎంజాయ్ చేస్తున్నారు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని చెప్పి. సో అలాగా లోకల్గా ఎంతోమంది ఇక్కడ దాకా రాకపోయినా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. సో ఎంతోమందికి ఇది అవకాశంగా రావాలి. ప్రతి వాళ్ళకి హైదరాబాద్ వచ్చి పార్టిసిపేట్ చేయాలన్న కోరిక చాలా బలంగా ఉంటుంది. సో అది ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేద్దాం, ఎక్కువ మందికి ఆ అవకాశం కల్పించాలని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది వీలైతే అంతమంది ప్లీజ్ కమ్ అటెండ్ ఎంజాయ్. అంటే ఏమేమి ఉంటాయి అనేది మరి ఇప్పుడు చెప్పచ్చా? యు వాంట్ మీ టు టెల్ సంథింగ్ హౌ యు ప్లాన్? అంటే లోపల వీళ్ళు ఏం డిజైన్ చేశారంటే, ఒక చిన్న ఒక దానికి ముందు చిన్న డిజైన్ చేశారు ఒక ప్రోగ్రామ్. అది కాకుండా వాళ్ళ మీటింగ్ ప్లేస్ ఉంది ఒక లోపల పెద్దది, ఒక చాలామంది పడతారు. దానికి ముందు మధ్యలో ఏంటంటే ఒక గ్రౌండ్ తీసుకొని ఆ గ్రౌండ్లో ఒక డీజే లాంటి కైండ్ ఆఫ్ పెట్టి ప్రతి అభిమాని పాల్గొనేలాగా, అది అన్నయ్య గారి సాంగ్స్ కానీ, అలాగే అక్కడ అందరికీ అఫోర్డబుల్గా ఉండేటువంటి ఫుడ్ స్టాల్స్ పెట్టడం, అక్కడే కొన్ని కొన్ని అంటే అభిమానులకి ఏదైతే ఎగ్జైటింగ్ ఉంటాయో అలాంటి కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అక్కడ పెట్టి వాటిలో ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినంతసేపు చేస్తారు. కరెక్ట్గా 6 o'clock తర్వాత మన మీటింగ్ హాల్లోకి, ఎక్కడైతే మెయిన్ ప్రోగ్రామ్ జరుగుతుందో దానిలోకి ఎంట్రీ దొరుకుతుంది. సో ఇట్స్ రియల్లీ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్, చాలా నాకు కూడా వినగానే కొత్తగానో ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మీకు చాలా చోట్ల చూసుంటారు యూత్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి, సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు చూశాను నేను యూత్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయో. అంటే మోర్ ఆఫ్ యంగ్స్టర్స్, అంటే ఇవాళ ఇక్కడున్న చాలామంది ఫ్యాన్స్ సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళందరూ వీళ్ళు చూడనటువంటి చిరంజీవి గారి ప్రోగ్రామ్స్, కానీ చాలామంది యంగ్స్టర్స్ 18 నుంచి 25 ఏళ్ళ వాళ్ళకి, నిజంగా చెప్పాలంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఒక ఫెస్టివల్ లాంటిది. ప్లీజ్ వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రండి, హైదరాబాద్ నుంచి రండి, నైజాం ఆంధ్ర నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ వెల్కమ్. అలాగే వచ్చిన వారికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు సదుపాయాలు ఉన్నాయి. సో లోపల అఫోర్డబుల్గా ఉండేటువంటి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఇన్విటేషన్ పాసులకి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ వైడ్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటాం. బ్లడ్ బ్యాంక్లో వాళ్ళకి రేపటి నుంచి అందుబాటులో ఉంటారు. ఇది మనందరం మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తి, అంటే ఒక చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్ అనే మాట కూడా నాకు తెలిసి చిరంజీవి గారు తక్కువే, ఈజ్ బియాండ్ ఏ లెజెండ్. సో ఆయనకి ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, మానవత హృదయంతో చేస్తున్నారు, ఏది ఫలితం ఆశించకుండా తను
సంపాదించిన తర్వాత ఈ డబ్బు 10 మందికి ఉపయోగపడాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎన్నో చేస్తున్నారు. అంటే బయటికి రాని ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తుంటారు. సో ఇది అభిమానులకు ఇచ్చేటువంటి ఒక చిన్న గిఫ్ట్, ఈరోజు ఈ కార్యక్రమం అందరూ అటెండ్ అయ్యి ఎంజాయ్ చేయమని చెప్పి. సో ఇంకా ఫర్దర్గా మీతో నేను షేర్ చేసుకుంటాను. రేపు ఫెస్టివల్లో మీటింగ్ టైంకి నేను వచ్చి షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఇంకోటి చెప్తాను, ఆ రోజు నేను ఒక 3-4 మినిట్స్ మాట్లాడతాను, కానీ ఆ మీటింగ్లో చిరంజీవి గారి గురించి మీకెవరికి తెలియంది, అభిమానులకు కూడా తెలియంది, ఈవెన్ చిరంజీవి గారు కూడా మర్చిపోయినటువంటి ఒక సంఘటన. నాకు ఒక థర్డ్ సోర్స్ ద్వారా ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్న ఒక మంచి ఇన్సిడెంట్, ఆయన లైఫ్లో ఎలా పైకి వచ్చారో ఎంత కష్టపడారో విషయం నాకు తెలుసు. అది మీతో షేర్ చేసుకోబోతాను రేపు 22 ఆయన బర్త్డేకి. ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, చిరంజీవి గారి బర్త్డే మా ఇంట్లో ఫస్ట్ మాకు ఒక పండగ. మా అన్నయ్య బర్త్డే వచ్చిందంటే మా అమ్మ ఆ రోజు చాలా హడావిడి చేసేది. అది మా అన్నయ్య గారికి చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే అలా జరిగేది. మిగతా వాళ్ళకి యావరేజ్గా జరిగిన మా అన్నయ్య గారికి మాత్రం ఎప్పుడు గ్రాండ్గా జరిగేది. అది ఇప్పటికీ ఎలా కంటిన్యూ అవుతుంది ఆ లెగసీ త్రూ మీలాంటి ఫ్యాన్స్ అందరి ద్వారా. సో ఆల్ ప్రతి అభిమానికి మీరు ప్రతి అభిమానికి మీకు ఆహ్వానం మనస్ఫూర్తిగా పలుకుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ బాధ్యత వహించినటువంటి వ్యక్తులందరికీ కూడా నా సలహా ఏంటంటే, వచ్చిన అభిమానులకి ఏమాత్రం ఇన్కన్వీనియన్స్ కలగకుండా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతలు తీసుకొని ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరికీ నా సజెషన్. అలాగే ఆ రోజు మీడియా వారికి కూడా ఒక చిన్న ఫన్ అండ్ ఎంజాయ్మెంట్తో ఉండే ప్రోగ్రామ్, ఈ ప్లీజ్ కమ్ అండ్ కవర్ దట్ ప్రోగ్రామ్ రియల్లో రియల్లీ వర్త్, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ జరగటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అంటే ఒక సినిమా హీరోకి ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇది జరగబోతుంది. యూ ఆల్సో వెల్కమ్, మీరు వచ్చి ఎంజాయ్ చేయండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి కార్నివాల్లో. డెఫినెట్గా ఇది ఒక మెమరబుల్ డే అవ్వాలి, ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. మీ మీడియా వారికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం, మా అభిమానులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం, ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఫంక్షన్కి అఫ్ కోర్స్ మా ఇంట్లో నుంచి ఉన్నటువంటి ప్రతి హీరో దాదాపు అటెండ్ అవుతారు, ఎందుకంటే ఇది మాకు ఒక ఆయన ఒక చిరంజీవి గారు అనే వ్యక్తి మాకు ఒక ఫాదర్లీ ఫిగర్. మా పిల్లలందరికీ నాకు నాకే అనుకున్నప్పుడు ఖచ్చితంగా మా పిల్లలందరికీ ఒక జనరేషన్కి ఆయన లైఫ్ ఇచ్చిన ఆయన. సో ఆయన ఫంక్షన్కి అందరూ మనస్ఫూర్తిగా అటెండ్ అవుతారు. చాలామంది డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండేటువంటి ఆర్టిస్టులు అందరూ దీంట్లో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మా ఫ్యామిలీలో ఉండే హీరోస్తో పాటు బయట ఫ్యామిలీ బయట ఉండే హీరోస్ కొంతమంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఆయన అభిమానించేవాళ్ళు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. ఈ ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్. ఆయన గురించి మంచి మంచి విషయాలు తెలుసుకోండి, మంచి విషయాల ద్వారా ఆయన నుంచి మంచి మోటివేషన్ పొందండి అండ్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. వన్ సెకండ్, వెన్యూ హైటెక్ సిటీ, సారీ అది చెప్పడం మర్చిపోయాను. హైటెక్స్ గ్రౌండ్లో వెన్యూ అక్కడ ఉంటుంది. మీకు ఇన్విటేషన్లో అది అంతా తెలిసిపోతుంది, మీకు ఎవరైనా కావాలంటే ఇక్కడ ఫోన్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఆ రోజు కళ్యాణ్ బాబు గారికి పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్ ఉంది, అది యాక్చువల్ నేను అటెండ్ అవ్వాలి యాక్చువల్గా, కాకపోతే నేను ఆ ఒక్క ప్రోగ్రామ్ నేను రాలేను, దీనికి వస్తానని చెప్పింది అనమాట. సో 22nd పొలిటికల్ అఫేర్స్ కమిటీ చాలా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది అక్కడ జరుగుతుంది.